హామీలు అమలు, విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర అభివృద్ధి అంశాలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఈ నెల బంద్ కు అఖిల పక్షాలు పిలుపునిచ్చారు. ఈ మేరకు అల్లిపురం సిపిఐ కార్యాలయంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ సిపిఐ, సిపిఎం, జనసేన, కాంగ్రెస్, వైఎస్ఆర్సిపి, లోక్ సత్తా పార్టీలు బంద్ లో పాల్గొంటాయన్నారు. 17న ప్రజా బ్యాలెట్, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజా పోరాటాలకు సిద్ధపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విభజన అంశాలను పక్కన పెట్టి వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. తీసుకున్నటువంటి నిర్ణయం 16వ తేదీ బంధుకు పిలుపునిచ్చిందో దీనికి సంపూర్ణ మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్నటువంటి నాటకాన్ని తెరదించాలి. ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని వాణిజ్య సముదాయాలు కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ, టూ వీలర్స్ కానీ, బస్సులు కానీ స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు డ్రైవర్లు, కండక్టర్లు కూడా అవసరమైతే వాళ్ళ లాసెస్ని కూడా బేర్ చేసి ఆ వేళ వెహికల్స్ తీయకుండా నిరసన తెలియపరచాల్సినటువంటి అవసరం. ఈ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కూడా నాకెందుకులే అని అనుకోకుండా చేసిన రోజున చంద్రబాబు నాయుడు గారి నాటకాలు, నరేంద్ర మోడీ గారి నాటకాలు, అందరి నాటకాలు బట్టబయలవుతాయి. మనం చేయకుండా ఉన్నంత వరకు వాళ్ళ నాటకాలు ఇలాగే సాగుతాయి. మిత్రులారా, ఈరోజు రాష్ట్రానికి ప్రత్యేకత హోదా, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల అమలు, విశాఖ కేంద్రంగా రైల్వే జోను, గిరిజన విశ్వవిద్యాలయం, ఈ అంశాలకు సంబంధించి నిన్న రాష్ట్ర ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీల సాధన సమితి సమావేశం అయి 16వ తారీఖుని బంద్కి పిలిపించారు. ఈ బంద్కి వైసీపీ, కాంగ్రెస్ పార్టీ, లోక్ సత్తా, సిపిఐ, సిపిఎం, ఈ పార్టీలు, అలాగే జనసేన, ఈ పార్టీలు మద్దతు ఇచ్చాయి. అందుకని 16వ తారీఖు జరిగేటటువంటి బంద్ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా సాధించడం కోసం, 16వ తారీఖున జరిగేటటువంటి బంద్ జయప్రదం చేయడం కోసం ఈరోజు ఈ పార్టీలన్నీ కూర్చొని ఇక్కడ చర్చించుకుంటున్నాం. ఇప్పటికే బీజేపీ వాళ్ళు చేసిన మోసం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్మించి అలాగే నట్టేట ముంచారు. నిన్ను కూడా చూసాం, దొంగే దొంగ దొంగ అని చెప్పని అరిచినట్టు పార్లమెంటు జరగనీయకుండా చేసి, పార్లమెంటు జరగనీయకుండా చేసి ఏ రోజు పార్లమెంట్ సమావేశాలు రద్దు అవుతున్న సందర్భంలో ఏ రోజు నోరు మీద పని. ప్రధానమంత్రి గారు నిన్న ఏకాదశి అట, మాకు తెలియదు, ఆయన ఏకాదశి దీక్షలు చేస్తాడేమో. ఆ దీక్షలు చేసేటటువంటి దీక్షలకు కూడా రాజకీయ రంగు పులిమి ఏదో ఈ దేశ ప్రజాస్వామ్యం మీద, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద అత్యంత విశ్వాసం ఉన్న వ్యక్తిగా తను పోస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు పొద్దున్నే సోషల్ మీడియాలో చూశాను, ఒక రోగి ఆసుపత్రికి వస్తే డాక్టర్ గారు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి అతనికి ఆపరేషన్ కూడా అంత నిర్లక్ష్య వైఖరితోనే ఆపరేషన్ చేస్తే రోగి మరణించాడు. రోగి మరణిస్తే మరణించిన తర్వాత రోగి మరణానికి నిరసనగా డాక్టర్ గారు